హలో, నమస్తే. అందరు బాగున్నారా? ఈ వ్లాగ్లో కొన్ని సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి. మా ఆయన ఒక్కొక్క రూమ్ నుంచి ఒక్కొక్క వస్తువు పట్టుకొని వస్తున్నారు. ఏంటి అంటే, అమెజాన్లో అండ్ కొన్ని వెబ్సైట్స్లో కొన్ని ఆర్డర్ చేసాము. అవి ఏంటి అనేది నేను ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కసారి వచ్చింది, అందుకే రూమ్లో దాచిపెట్టామన్నమాట. అన్నీ ఒకేసారి అన్బాక్సింగ్ చేద్దాము అని చెప్పి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఏమి వచ్చాయో. బాక్సుల మీద ఎందుకు కూర్చున్నా అనుకుంటున్నారా? అబ్బుకి ఒక సర్ప్రైజ్ తెప్పించాము. ఈ రెండు అబ్బు కోసము, ఈ రెండేమో ఇంటి కోసం తెప్పించాము. ఇప్పుడేం సేల్స్ లేవు, బట్ చాలా రోజుల నుంచి తెప్పించాలి అనుకుంటున్నాము. ఏంటి అంటే, అబ్బుకి బెడ్ అండ్ మ్యాట్రస్. ఇప్పుడు ప్రస్తుతానికి పండు అబ్బు అయితే ఇద్దరు ఒకే బెడ్లోనే పడుకుంటున్నారనమాట. వాళ్ళకి సరిపోతుంది, స్టిల్ సపరేట్ తెచ్చి పెడదాము అనుకుంటున్నాము. ఎవరైనా గెస్ట్లు అలా వచ్చినా కూడా ఉంటుంది కదా. నో, అది యాక్చువల్ రీజన్ కాదు, బట్ అవి కోసం సపరేట్గా తెచ్చి పెడదాము. ఇద్దరికి సపరేట్ బెడ్స్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇది తెప్పించాము. ఇప్పుడు అబ్బు అయితే ఇంట్లో లేడు, ఫ్రెండ్స్ హౌస్కి వెళ్ళాడు. వాడు రావడానికి ఇంకొక 1 అవర్ అవుతుంది. ఈ లోపు ఈ రెండు ఫిక్స్ చేసి వాడికి సర్ప్రైజ్ ఇవ్వాలి అనేది ఒక ప్లాన్. అండ్ ఇదేంటి అనేది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే వి విల్ ఫిక్స్ దిస్, తర్వాత చూపిస్తాను. ఇది పండుగ రూము. వాళ్ళైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బెడ్ మీదనే పడుకుంటున్నారు. ఇది క్వీన్ సైజ్, వాళ్ళకి సరిపోతుంది నీట్గా. మేము బెడ్స్ చూస్ చేసుకునేటప్పుడే కొంచెం పెద్దగా ఉండేవి చూస్ చేసుకున్నాము, సో దట్ వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. పిల్లల బెడ్రూమ్లో కింగ్ సైజ్ అయితే అంత బాగుండదు కదా అని చెప్పి క్వీన్ సైజ్ తీసుకున్నాము. అండ్ ఆల్సో మాకు ఈ ప్లాన్ కూడా చాలా రోజుల నుంచి ఉంది, పిల్లలిద్దరిని సపరేట్ బెడ్స్ మీద పడుకోబెట్టాలి. పెరిగే కొద్దీ ఎనీవేస్ మనం కొత్త బెడ్ తేవాలి కదా అని చెప్పి దానికోసం కూడా ప్రస్తుతానికైతే క్వీన్ బెడ్ తీసుకుందాము అని చెప్పి అప్పుడు పండు, ఐ మీన్ మనం హ్యూస్టన్ హౌస్లో ఉన్నప్పుడు ఇది తీసుకున్నాము. హ్యూస్టన్ హౌస్లో ఉన్నప్పుడు పండుకి ఫుల్ సైజ్ బెడ్ తీసుకున్నాము. అవి మేము వచ్చేటప్పుడు పడేసి వచ్చాము, అందుకే ఇంకా ఇక్కడ క్వీన్ సైజ్ బెడ్ తీసుకొని వచ్చాము కొత్తది కొని. ఇంకా ఇప్పుడైతే అవి కోసమైతే మళ్ళీ మేము ఫుల్ సైజ్ బెడ్ కొంటున్నాము. అంటే మాటి మాటికి మార్చేవి కాదు కదా బెడ్స్ అయితే, అందుకే ఒకటేసారి కొంటే మంచిగా పెద్ద సైజ్ ఉండేదే తీసుకుందాము అని చెప్పి ఇలా ఫుల్ సైజ్ తీసుకున్నాము. పిల్లలు కొంచెం పెద్దగైనా కానీ పడుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఈ ఫుల్ సైజ్ బెడ్ అండ్ మ్యాట్రస్ రెండు సపరేట్గా అమెజాన్లో ఆర్డర్ చేసాము. రెండు కలిపి మాకు $480 పడింది. మేము యాక్చువల్లీ అభి రూమ్లో పండు రూమ్లో బెడ్స్ తెచ్చే ముందు ఎంత ఆలోచించాము, మంచిగా ఏవైనా ఇట్లాగా బార్బీ షేప్ ఇలా డిఫరెంట్ బెడ్స్ ఉంటాయి కదా పిల్లలకి, కిడ్స్ బెడ్ సపరేట్ ఇలాంటివి తెద్దాము అని చెప్పి అవన్నీ ఏవి కాకుండా ఇలాగ ఇలాంటి నార్మల్ బెడ్సే తీసుకురావాల్సి వచ్చింది. కన్సిడరింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్, మీకేమనిపిస్తుంది, ఇది కరెక్ట్ చాయిసే అనుకుంటున్నారా? ఇప్పుడైతే అభి ఇంటికి వచ్చాడు సార్ గారు అంతా తిరుక్కొని, వాటికి చూపిస్తున్నాము. హ్యాపీ? Yes, so happy. ఎందుకు రాలా దొర్లుతున్నావు? ఈరోజు నుంచి ఇక్కడ పడుకుంటావా ఇంకా? షూరా? షూర్. ఓకే, 100% షూర్. వాడికి ఇది టోటల్లీ సర్ప్రైజ్, వాడికి అసలు 0 ఐడియా ఏదో ఒక బెడ్ తెప్పిస్తున్నాము అని చెప్పి. సో వాడు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ నా సెకండ్, యాక్చువల్లీ థర్డ్ దాన్ని చెప్పవచ్చు. ఏంటి అంటే, నేను ఒక AI అల్ట్రా రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాను. ఇది మాప్ ప్లస్ వ్యాక్యూమ్ రెండు ఉంటాయి, 2-in-1 ఫ్రమ్ షార్క్ బ్రాండ్. ఎన్ని రోజుల నుంచి తీసుకోవాలి అనుకుంటున్నానో తెలుసా? ఈరోజు నాకు అబ్బగానికి రెండు కలలు తీరిపోయాయి, ఈవెన్ పండుగంది కూడా ఒకటి తీరబోతుంది చూడండి. సో నేను తీసుకున్నది అయితే ఇదన్నమాట, షార్క్ AI అల్ట్రా 2-in-1 రోబో వ్యాక్యూమ్ ప్లస్ మాప్. ఇది వచ్చేసి డీల్లో నాకు $360 పడింది. అప్పుడు థ్యాంక్స్ గివింగ్ ఆర్ బ్లాక్ ఫ్రైడే డీల్స్ ఏవో నడుస్తూ ఉన్నాయి, సో అప్పుడు తీసుకున్నాను. ఎలా ఉంటుందో ఓపెన్ చేసి మీకు కూడా చూపిస్తాను. ఇది వరకు నేను ఒక్కసారి తీసుకున్నాను కానీ నాకు ఎందుకో అప్పుడు అంత పర్ఫార్మెన్స్ నచ్చక రిటర్న్ ఇచ్చానమాట. అది వేరే బ్రాండ్ నుంచిలేండి, అది కూడా ఎంతే 500 అలా థ్యాంక్స్ గివింగ్ డీల్లోనే తీసుకున్నాను. కానీ అది ఎందుకో నాకు నచ్చలేదు, మరి నాకు అలవాటు లేకనో అంత సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. కానీ ఈసారి ఎలాగైనా తీసుకోవాలి, కొంచెం ఇంట్లో ఎప్పుడు మనం చేయాలి అంటే కష్టమైపోతుంది కదా, ఒక్కొక్కసారి చేయకుండా అలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటాను. సో
ఇది తెప్పించి చూద్దాము అని చెప్పేసి. అండ్ ఆల్సో నాకు అఖిల హిమ కూడా సజెస్ట్ చేశారు ఇది తీసుకోమని. నేను యాక్చువల్లీ అఖిలకి నేను చెప్పాను నేను కొనాలనుకుంటున్నాను అని చెప్తే అఖిల మాటిన నాకు చెప్పడం, మాటిన నా డీల్స్ షేర్ చేయడం, సో ఆ డీల్ని క్యాచ్ చేసి మేము ఇలా కొనడం జరిగింది. ఇందులో మనకు ఛార్జింగ్ పెట్టడానికి అండ్ ఒక లిక్విడ్ కూడా ఇస్తారు మాప్ చేయడానికి. ఏదో ఆ లిక్విడ్ యూస్ చేయాలి లేకపోతే వాటర్ యూస్ చేయాలి మాపింగ్కి అయితే. అండ్ ఆల్సో ఒక బుక్లెట్ గైడ్ బుక్ ఇస్తారనమాట. సో దాంట్లో మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలి స్టార్టింగ్. అండ్ ఛార్జింగ్ వచ్చేసి హోల్ డే పెట్టాలి, హోల్ నైట్ అలా పెట్టేస్తే నెక్స్ట్ డేకి ఇది సెట్ అయిపోతుంది. సో దీంట్లో వచ్చిన థింగ్స్ అయితే ఇవన్నమాట టోటల్గా. సో మేము కూడా దీనికి హోల్ నైట్ ఛార్జింగ్ పెట్టాము. ఛార్జింగ్ పెట్టడానికే బాగా టైం పట్టింది ఛార్జింగ్ ఎక్కడానికి. అయితే మేము వీడికి ఒక పేరు పెట్టాము. వీడు అని ఎందుకుంటామంటే దీన్ని చాలా వరకు ఇంట్లో మెంబర్గానే ట్రీట్ చేస్తారండి ఇక్కడ. సో అందుకే వీడికి ఒక పేరు పెట్టాము. యాక్చువల్లీ ఇది పండు పెట్టిన నేము బంటి, వీడి పేరు బంటి. వాడిని ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనం ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, తర్వాత మనం ఫోన్ త్రూ ఆపరేట్ చేసుకోవచ్చు. ఏ రూమ్లో వాడు మ్యాప్ చేయాలి ఇలాంటివన్నీ కూడా మనం ఈజీగా ఫోన్లో ఆపరేట్ చేయొచ్చు. ప్రస్తుతానికి బ్యాటరీ 25% ఉంది. మేము హోల్ నైట్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత అది 100%కి వెళ్ళింది. ఆ నెక్స్ట్ డే యూస్ చేయడం స్టార్ట్ చేసాము. పండుని అడిగాను వాడికి ఏం పేరు పెడదాము అంటే సడన్గా బంటి పెడదాము అని చెప్పింది. అందుకే ఇంకా అదే ఫిక్స్ చేసాము. ఫస్ట్ డే ఏం చేస్తుంది అంటే ఇది ఇల్లంతా తిరిగి మ్యాప్ క్రియేట్ చేసుకుంటుంది ఏ రూమ్ ఏది అని చెప్పేసి. సో ఆ మ్యాప్ తర్వాత మనము రూమ్స్ అవన్నీ సెట్ అయిన తర్వాత మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఎప్పుడు ఏ రూమ్ కావాలనుకుంటే ఆ రూమ్ మాప్ వ్యాక్యూమ్ చేయొచ్చు అని చెప్పేసి. సో అందుకే ఊరికే అలా ఇల్లంతా తిరుగుతుంది. దీనికే ఒక 20 మినిట్స్ పడుతుంది ఇంక్లూడింగ్ బాత్రూమ్స్ అన్నీ కింద ఏం లేకుండా చూసుకోవాలి ఫస్ట్ తిప్పేటప్పుడు, అంటే వాడు ఇల్లంతా తిరిగేటప్పుడు. సో దట్ ఏం అబ్స్టకల్స్ లేకుంటే నీట్గా వాడన్ని మ్యాప్లో డ్రా చేసుకుంటాడు ఎక్కడెక్కడ నేను చేయొచ్చు అని చెప్పేసి. అండ్ ఫస్ట్ డే మేము టెస్ట్ కూడా చేసాము ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. హోల్ హౌస్ అంతా క్లీన్ చేయడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది, మధ్యలో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇల్లంతా తిరిగి ఇలా మ్యాప్ క్రియేట్ చేస్తాడు. సో దాన్ని బట్టి మనం రూమ్స్ ఏవి అని ఫిక్స్ చేయాలన్నమాట. మనమే దానిపైన రాసుకోవాలి ఏ రూమ్ ఏది అని చెప్పేసి. దాన్ని బట్టి మనకి ఏ రూమ్లో కావాలి అనుకుంటే ఆ రూమ్లో ఆపరేట్ చేయొచ్చు. కాన్సెప్ట్ బాగుంది కదా, ఇది చాలామందికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మేమైతే ఇక్కడ రూమ్స్ అండ్ జోన్స్ క్రియేట్ చేస్తున్నాము సో దట్ దానంతట అదే పని చేసుకుంటుంది, జస్ట్ ఫోన్ త్రూ ఆపరేట్ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా ఫస్ట్ అయితే ఫ్రంట్ సైడ్ వ్యాక్యూమ్ చేసుకుంటూ ఏదైనా ట్రాష్ ఉంటే అదంతా కలెక్ట్ చేస్తుంది, అండ్ బ్యాక్ సైడ్ ఏమో మాప్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా డబుల్ వర్క్ కూడా అయిపోతుంది, 2-in-1 అన్నాను కదా. సో ఈ విధంగా 2-in-1 అయిపోతుంది. నాకైతే చాలా చాలా నచ్చింది ఇది. కావాలి అనుకుంటే నైట్ అంతా ఛార్జింగ్ పెట్టేసి రోజు అయినా చేసేయచ్చు జస్ట్ ఫోన్ త్రూ ఆపరేట్ చేయడమే కాబట్టి. సో ఇది మా ఈ కొత్త మెంబర్ స్టోరీ. అండ్ ఇక్కడ ఏంటి అంటే టొమాటో రైస్ చేసుకుంటున్నాము లంచ్కి. జస్ట్ టొమాటోస్, ఆనియన్స్ అండ్ కొంచెం చెక్క ఇవి ఆయిల్లో వేసి ఫ్రై చేసిన తర్వాత కొంచెం బియ్యం నానబెట్టాలి 1-2 గ్లాసెస్ అట్లాగా. అండ్ పీస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం ఈ కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం మసాలా రైస్ లాగే ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మా వర్షన్ ఆఫ్ టొమాటో రైస్ అని చెప్పొచ్చు. కొంచెం టొమాటోలు ఎక్కువ వేసుకోవాలి అంతే. తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి రైస్కి తగినంత. ఆ తర్వాత అన్నీ మిక్స్ చేసేసుకొని అందులోకి వాటర్ వేసేసి ఉప్పు కూడా వేసేసి దీనికి సరిపోయినంతనే ఉప్పు కూడా యాడ్ చేసి అందులోకి ఇంకా కుక్కర్ పెట్టేసి యాజ్ యూజువల్ 3 విజిల్స్ పెట్టేస్తే సరిపోతుంది. మామూలుగా నార్మల్ రైస్కి కూడా అంతే పెడతాం కదా. అన్నట్టు బే లీఫ్ వేయడం మాత్రం మర్చిపోకండి, దానికి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఈ రైస్కి అసలైన ఫ్లేవర్ బే లీఫ్తోనే ఉంటుంది. ఈ చిల్లీ పౌడర్ కలర్ ఎక్కువ కారం తక్కువ, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనుకుంటాను. కలర్ చాలా ఎక్కువ ఉంది చూడడానికి అంటుంది కానీ అసలు కారం అయితే కారమే లేదు. యా ఉప్పు అవన్నీ వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకొని అందులోకి మనం రైస్ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు బాస్మతి రైస్
స్మెల్ అంతా నచ్చదు ఎందుకో. నేను నార్మల్గా కూడా బాస్మతి రైస్ అసలు తినను, అందుకే ఈ రైస్తోనే చేసుకుంటున్నాం. నార్మల్ రైస్ సోనా మసూరి రైస్తోనే చేసుకుంటున్నాము. అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేయండి. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వరకు మనం కుక్ చేసుకుంటే టొమాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది. విత్ రైతా అయితే ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్. నాకు ఎంత బాగా నచ్చిందో, నాకు ఫుల్ క్రేవింగ్ వస్తుండే ఈ టొమాటో రైస్ చేసుకోవాలి అని చెప్పేసి. మసాలాస్ మేము తక్కువే తింటాము, మసాలా రైస్లు ఇలాంటి బిర్యానీ అయితే నేను అస్సలు తినను, చాలా తక్కువ తింటాను. కానీ టొమాటో రైస్ ఏమో నా ఫేవరెట్. ఇన్ కేస్ మీరు ఈ రైస్ ట్రై చేస్తే నాకు కూడా చెప్పండి, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. తొందరగా పెరగద్దు అబ్బో, అలానే ఇంకప్పుడు పెరగద్దు, అట్లే ఉండు ప్లీజ్. అంటే బర్త్డే క్యాన్సిల్ చేసుకోవాలా? బర్త్డేసా? బర్త్డేస్ ఎందుకు వచ్చారా ఇప్పుడు? అవును, నువ్వు బర్త్డే సెలబ్రేట్ చేసుకోకపోతే అలానే చిన్నపిల్లని లాగా ఉంటావు. ఎందుకు ఎందుకు గ్రో బిగ్? ఐ డు యూ వాంట్ టు గ్రో బిగ్? ఇలానే క్యూట్గా చిన్నపిల్లని లాగా ఉండొచ్చు కదా. పెద్ద అయితే అన్నీ ఇంకా జాబ్ చేయాలి, మనీ ఎర్న్ చేయాలి, ఇలా స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ఫుల్ లైఫ్ రా. Yeah, but it's part of life, isn't it? Abbo, ఇంత మీనింగ్ అర్థం చేసుకున్నాడు ఇడు. యూ వాంట్ టు ఎర్న్ మనీ? యా. ఎర్న్ చేసి ఏం చేస్తావు? కొనుక్కుంటా. ఓ, నీ కోసం కొనుక్కోవడానికి నువ్వు ఎర్న్ చేయాలనుకుంటున్నావా? నువ్వు పండు, నువ్వు నువ్వు కూడా తొందరగా పెద్ద అయిపోతావా? వద్దు, ఇలానే ఉండు. ఇది ఇదే ఇదే స్ట్రెస్ఫుల్గా ఉంది కదా నీకు. Yes, I don't want to grow up. స్ట్రెస్ఫుల్గా ఉందంట లైఫ్ నీ కూతురికి. ఇప్పుడు స్ట్రెస్ఫుల్ అంటే ముందు ముందే ఉంటుందో పండుగ. అదే కదా, జాబ్లు ఎత్తుకోవాలి, రోజు జాబులు చేయాలి. ఓర్ నాయను, త్వరగా పెరగద్దురా అంటే పెరుగుతాను అంటే ఇంకా మనం ఏం చెప్తాం. ఈ అభికి సీజన్కి ఒక పిచ్చి పడుతుంది. ఇప్పుడు ఏం సీజన్ అంటే డాగ్ మ్యాన్ బుక్ సీజన్ అనమాట. వాడికి రీసెంట్గా డాగ్ మ్యాన్ బుక్స్ చాలా ఫేవరెట్ అయ్యాయి. సో ఒక బుక్ చూపించి అది ఆర్డర్ పెడతారా అని అడిగారు. ఇంకా తప్పదు కదా, అంత ప్రేమగా అడిగితే దట్ టు బుక్స్. సో అందుకే అవి ఆర్డర్ చేస్తే అవి వచ్చాయి. అండ్ వాళ్ళక్కేమో నాకు కొన్ని కీ చైన్స్ పెడతారా అని చెప్పింది. వాళ్ళక్కేమో ఇప్పుడు కొంచెం కేపాప్ ఇలా బీటీఎస్ ఇవి కొంచెం ఇంట్రెస్ట్ కొంచెం ఏస్థెటిక్గా ఉండేవి, ఇలాంటివి ఎక్కువ ఇష్టం వస్తున్నాయి. సో అందుకని పండు కీ చైన్స్ ఆర్డర్ పెట్టమనింది. తను ఏవో చూసిందంట, సో కలెక్ట్ చేద్దాము అని చెప్పి ఆర్డర్ పెట్టమంటే అవి ఆర్డర్ పెట్టాము. సో తను ఎక్స్పెక్ట్ చేసినంత సైజ్ రాలేదంట. అవి కొంచెం చిన్నగా ఉన్నాయంట, కానీ చాలా క్యూట్ ఉన్నాయమ్మా అని చెప్తుంది. అవేనా నువ్వు అడిగింది? ఏంటో, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి కదా. ఇలాగా పండుగ కూడా సీజనల్గా మారిపోతూ ఉంటాయన్నమాట ఇష్టాలు. ఒక్కొక్కసారి ఫోన్ కేస్ అంటుంది, ఒక్కొక్కసారి ఇలా కీ చైన్స్ అంటుంది. ఇట్స్ ఓకే. అండ్ ఇక్కడ నేను మంత్లీ కొన్ని లడ్డూస్ చేస్తూ ఉంటాను, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డూస్, ఎస్పెషల్లీ పండు కోసము. కొంచెం స్కూల్కి వెళ్ళే పాప కదా, ఎనర్జీ అలా ఉంటుంది అని చెప్పేసి. ఈరోజైతే నువ్వులు బెల్లం కలిపేసి చేస్తున్నాను అనమాట. 1 గ్లాస్ నువ్వులకి 1 గ్లాస్ బెల్లం, 2 నువ్వుల్ని బాగా ఫ్రై చేసేసి, ఓన్లీ నార్మల్ ఫ్రై, ఆయిల్ అదంతా ఏం లేకుండా ఫ్రై చేసేసి తర్వాత 2 కలిపి మిక్సీకి వేస్తున్నాను అనమాట. ఇంకా దీంట్లో మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 2 కలిపి మనం మిక్సీకి వేసాము అంటే మనకి బాగా లడ్డూస్ చేయడానికి కన్సిస్టెన్సీ ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం చల్లారిన తర్వాతనే మిక్సీకి వేయండి, ఐరన్ బాగా వస్తుంది అనమాట. అందుకని ఇవి నేను చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి పీనట్స్ యాడ్ చేస్తాను, ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా చాలా నట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, డేట్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాను మీరు చూసినట్టయితే. సో ఇది ఈ మంత్కి అయితే ఈ లడ్డూస్ చేశాను. హోప్ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చేటైతే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.